మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నారు. తాజాగా విడుదలైన 151వ సినిమా సైరా నరసింహారెడ్డి ట్రైలర్ తో యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతున్నారు. ట్రైలర్ పై ప్రముఖులే కాదు సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తుండగా చిరు ఫ్యాన్స్ మాత్రం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. చిరు 151 సినిమా, ఖైదీ నెంబర్ 150ని నిర్మించిన రామ్ చరణ్ మెగాస్టార్ 151వ సినిమాను కూడా నిర్మించారు. సైరా ట్రైలర్ లో ఒక్కో ఫ్రేమ్ ను చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. తెరపై తొలి స్వతంత్ర సమరయోధుడుగా మెగాస్టార్ గర్జన తన హార్డ్ వర్క్, డెడికేషన్ కు అద్దం పట్టేలా ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతకు నిలువెత్తు నిదర్శనంలా కనిపించే చిరు, ఒక హీరో తన మొదటి సినిమాకు ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువ తపన తన యాక్టింగ్ లో చూపించారు. సైరా సినిమా మెగాస్టార్ కు తొలి సినిమా అనిపిస్తుంది. దీంతో మెగా అభిమానులు మాకింకో 150 సినిమాలు కావాలి అన్నయ్య అంటున్నారు. తొలి స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి చరిత్ర మర్చిపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం సైరా సినిమాను మా గుండెల్లో పెట్టుకుంటామంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సైరా సినిమాతో చిరు కెరీర్ లో మరో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ పడిందని మెగా అభిమానులు ఆనంద పడిపోతున్నారు. అయితే అక్టోబర్ 2న సైరా సినిమా దేశవ్యాప్తంగా విడుదలవుతుండగా ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డి, చిరుతో పాటు అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా లాంటి అగ్రతారలు ఎంతో మంది నటించిన ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఎక్కువ చేస్తూ మొత్తం 5 భాషల్లోనూ ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు మరియు ట్రైలర్ కు ఒక ముఖ్యమైన ప్లస్ పాయింట్, ఒక భావోద్వేగం, ఒక కన్న తల్లి లాంటి భారత మాతను ఎవడో ఒకడు వచ్చి దోచుకుంటూ ఇక్కడి ప్రజలను బానిసలుగా మార్చినప్పుడు కలిగే ఒక రకమైన ఆక్రోశం. అయితే ఈ ఎమోషన్ ను మాత్రం దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకు తగ్గట్టుగా ఇక ఈ పాత్రలో మెగాస్టార్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేమన్న స్థాయిలో అదిరిపోయే రేంజ్ లో మెగాస్టార్ జీవించేశారు. సైరా సినిమాలో మెగాస్టార్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంత వయసులో కూడా ఇంత ఎనర్జీ మరే హీరోలో కూడా ఊహించలేమన్న రేంజ్ లో చిరు తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. అలాగే యాక్షన్ సీన్స్ లో మెగాస్టార్ పలికించిన డైలాగ్స్, మొదటి స్వాతంత్ర సమర యోధుడు అంటే ఇలానే ఉంటాడా అనే రేంజ్ లో మెగాస్టార్ తన నటనతో దుమ్ము లేపారు. అలాగే కేవలం ఒక్క మెగాస్టార్ మాత్రమే కాకుండా దేశం అనే భావోద్వేగాన్ని మొత్తం 3 నిమిషాల్లో క్యారీ చేస్తూనే ఇతర ప్రాంతాల్లో కనిపించే నటులను కూడా ఈ ట్రైలర్ లో చూపించి అందరి పాత్రలకు దర్శకుడు సురేందర్ రెడ్డి న్యాయం చేకూర్చారు. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఆ భారీ విజువల్స్, ఎక్కడా తగ్గని రామ్ చరణ్ నిర్మాణ విలువలు ఈ సినిమాను ఒక రేంజ్ లో నిలబెడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం ట్రైలర్ ఒక ఎత్తైతే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ట్రైలర్ కు ప్రాణం పోసింది. ఖచ్చితంగా మెగాస్టార్ అభిమానులు ఈ ఒక్క ట్రైలర్ చూసి మొట్టమొదటిసారి ఆనందపడరు. ఎందుకంటే ఈ 3 నిమిషాల్లో కూడా మెగాస్టార్ ఫేమ్ కనిపిస్తూనే ఉండాలి, ఇంకా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటే బాగుండు అని వారు కోరుకుంటారు. కేవలం ఒక్కసారి మాత్రమే ఈ ట్రైలర్ చూసిన అభిమానులకు మరోసారి చూడాలి అనిపిస్తుంది. మరోసారి చూస్తే తప్ప ఈ ట్రైలర్ లోని ఫీల్ ఎంజాయ్ చేయలేం. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే గత 7 మొట్టమొదటి టీజర్ ను విడుదల చేసినప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక మాట చెప్పారు, ఈ సినిమాపై ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి, వాటిని మించే రేంజ్ లో ఈ సినిమా ఉండబోతోంది అని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. ఈ ట్రైలర్ చూశాక ఆయన అంత నమ్మకంగా చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదని చెప్పొచ్చు. సైరా ట్రైలర్ లో తెల్లదొరలపై యుద్ధమైంది, ఇక మిగిలింది బాక్సాఫీస్ పై యుద్ధం మాత్రమే. మెగాస్టార్ త్వరలోనే బాక్సాఫీస్ పై కూడా యుద్ధం చేయబోతున్నారు. మరి ఆ యుద్ధం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. సైరా ట్రైలర్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దూసుకుపోతుంది. ట్రైలర్ రిలీజ్ అయిన గంటలోనే అన్ని భాషల్లో కలిపి 2 మిలియన్ల వ్యూస్ ను దాటేసింది. ఇక త్వరలోనే ఈ ట్రైలర్ అదిరిపోయే వ్యూస్ ను సొంతం చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. మెగాస్టార్ సైరా సినిమాతో బాక్సాఫీస్ పై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.